una prova di foto. అంతరామతో పాటు మనం ముందు నుంచి మన గ్రామానికి మరొక రెండు గంటలు ఒక్కొక్క గ్రామానికి ఒకటిక్కే మనకు రెండు చేరు రాబోయే కాలంలో దళితులందరినీ కూడా మరి మనిషికి ₹10 లక్షల ఇచ్చి మన దళితులను ధనవంతులు చేయాలని సమాజంలో దళితులంటే వెనుకబడిన వారు సామాజికంగా వెనుకబడిన వారు డబ్బు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు ఎవరైనా రెండు మూడు కుటుంబాలకు కానీ సామాజికంగా వెనుకబడిన కుటుంబాలను ఉద్ధరించాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు అదేవిధంగా వెనుకబడిన తరగతులు ఏవైతే బీసీలు ఉన్నారో బీసీలకు ఉద్ధరించాలి వాళ్ళను కూడా సమాజంలో ఎవరైతే పెద్ద అగ్రవర్ణాలు ఉన్నాయో వారి స్థాయికి తీసుకుపోవాలని చెప్పి బీసీ బంధును పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు అదేవిధంగా మైనారిటీ బంధు ఇలా చెప్పుకుంటే అనేక కార్యక్రమాలు ఇప్పుడు గౌరవ మన జడ్పి చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి అవి చెప్పకుండా మీరు ఆలోచన చేయండి ఎంతోమంది చెప్తారు కానీ 10 సంవత్సరాలకు మన తెలంగాణ ఏంది ఇవాళ ఉన్న తెలంగాణ ఏంది ధరూర్ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడుంది ధరూర్ ఉన్నది ధరూర్లో కలెక్టర్ ఎగిపాల జిల్లా అవుతుంది అది ధరూర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం అవుతుంది మనం ఏమన్నా ఊహించినామా అదే విధంగా ఇవాళ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నది ధరూర్ ఉన్నది ధరూర్ క్యాంపులు ఉన్నది ఇవాళ ఇస్కో ఆఫీస్ ఎక్కడ ఉంది ధరూర్ ఉన్నది ఇవాళ హైదరాబాద్ కు మేడ్చల్ ఎట్లనో మరి జగిత్యాలకు ధరూర్ అట్లా ధరూర్ గ్రామం జగిత్యాల పట్టణంతో పోటీ పడే అభివృద్ధి ఎంత ఉంది ఛాలెంజ్ చెప్తున్నా ఇవాళ ధరూర్ గ్రామం జగిత్యాల మండలం లోపల 30 గ్రామాలలో అభివృద్ధి చెందిన సంక్షేమ గ్రామంగా ఇవాళ ఉన్నది మరి ఇవాళ మెడికల్ కలెక్టరేట్ ఉంటే మనకి ఏమన్నా మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు వాళ్ళకు మా విద్యానగర్ నాకు ఇల్లు ఉన్నది ఆడ నాకు 2 పోర్షన్లు ఏడాదికి వెళ్ళి ఖాళీ ఉంటుంది ఎవరు కిరాయి కట్టలేరు కానీ ధరూర్లో ఏ ఇల్లు కూడా కిరాయకు లేకుండా ఖాళీ లేదు అదేవిధంగా ఇవాళ మనకు విద్య లేనటువంటి కొంతమంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎక్కడ కూడా ఈ ధరూర్ గ్రామ రైతుల యొక్క భూమిని తీసుకోవడం ఉండదు అట్లా ఉంటే అట్లా ఏ ప్రశ్న ఉండదు ఆ జీవనం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది వాస్తవంగా ధరూర్ గ్రామానికి అది అంటలేదు నరసింగాపూర్ గ్రామం అంటున్నాయి అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాలంలో మీకు ఇవాళ సీఎం రిలీఫ్ ఉంటే మిత్రులు సురేందర్ ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మొట్టమొదలు చేసిన పనులు ఇవి రెండు ఈ దీని ద్వారా మన ధరూరు అనేది ఎంతో డెవలప్ అయింది మరియు ముఖ్యంగా సార్ ఎమ్మెల్యే తర్వాత అయినా మన ఆఫీస్ కూడా సార్ మన ధరూరులనే క్యాంప్ ఆఫీసు మన అందరి డీవలప్తో సార్ మొట్టమొదలు చేసుకున్న కార్యక్రమం ఈ మూడింటి ద్వారా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది మరియు ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ ఎన్నో చేయాలనుకున్నాడు ఒక కరోనా అనేది ఒక 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడడం జరిగింది
ఈ కరోనా బారిన పడి గాని వివిధ సాయిల రోగాలు ఉన్నదానికి మన దరుల 20 30 వేల ఫైల్ ఉన్నా గాని తీసుకోకపోతే సార్ ఎట్టిచి ఒక 200 దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అలాగే కంటే ఆపరేషన్లు కూడా ఒక 50 దాకా చేపించడం జరిగింది సార్కు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ఒక దరుల ఒక చిన్న చిన్న రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా ఒక నేను కూడా మీ బిడ్డగా 20 ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలలో ఉన్నా పదవి ఉన్నా లేకున్నా మీ సమస్యలను ప్రతిదీ కూడా నేను సార్ దృష్టికి తీసుకపోవడం జరిగింది ఒక రెండు రోజులు మనకు డబుల్ బెడ్రూమ్లు కానీ రైతులకు అది ఒకటి ఇబ్బంది అవుతుంది అదిని కూడా కోటి రూపాయలు సాక్ష్యం తీసుకురావడం జరిగింది దానిని ఒక రెండు రోజుల కొబ్బరికాయ కొట్టుకుందాం అనుకునేసరికి ఎలక్షన్ కూడా రావడం జరిగింది దానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే హనుమాన్ పాటి మీద హనుమాన్ టెంపుల్ కూడా సార్ వచ్చి 3 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది కొద్దిగా మహిళలకు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది శ్రావణ మాసంలో ఆ రోడ్డు దాన్ని కూడా పరిశీలనలకు తీసుకొద్దామని సార్ చెప్పారు అలాగే కొద్దిగా నిరుపేదలైన వారు ఉన్నారు సార్ డబుల్ బెడ్రూమ్లు వారిది ఒకటి మళ్ళీ అర్హులైన బీడీ కార్మికులకు ఒకటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ సార్ ఇది మనం మొట్టమొదలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ మన అంతర్గామం ఎత్తనో దరువురు అనేది దానికి తీటుగా మన అందరం మెదాటియ్యాలని ముఖ్యంగా నాతోటి నాకు గత 20 ఏళ్లతో సహకరిస్తున్న నా యువకులకు మా అమ్మలకు అక్కలకు నా యొక్క నమస్కారాలకు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు గుర్తుపెట్టుకోవాలి సమైక్యాంధ్ర పాలనలో దరుల్ జైత్యాలు అనుకుని ఉన్నా కూడా ఎన్నడూ కూడా భూముల రేట్లు ఎప్పుడు కూడా పెరగలేవు ఉన్న వాళ్ళు ఉన్నట్టే ఉన్నారు కానీ ఈనాడు దరువురు గ్రామంలో ఉన్న చిన్న సన్నకారు రైతు కూడా ధనవంతులే కోటీశ్వరులాగా ఎదిగిందంటే దానికి అంతటి కూడా కారణం సంజయ్ అన్న ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కేంద్రం కావాలి అని చెప్పేసి కొట్లాడి తీసుకొచ్చి ఈనాడు ఆ బైపాస్ రోడ్ వేసుకున్నాం కాబట్టి భూముల రేట్లకు రెక్కలు వచ్చినాయన్న విషయం మీ అందరూ కూడా మర్చిపోవద్దు ఎందుకంటే గతంలో ఒక్క ఎకరానికి 5-6 లక్షల రూపాయలు ఉండే మన తెలంగాణ రాష్ట్రం బాగా ముందు కానీ ఈనాడు ఒక గుంటకు 10 లక్షల పైన ఈనాడు దరువురు గ్రామంలో 10 లక్షలకు పైననే వలుకుతుందంటే దానికి అంతటికి కూడా కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సాధించుకున్న స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన సంజయ్యకు కేసీఆర్ సార్ పిలిచి మంచి సేవకుడు కాబట్టి అవకాశం ఇస్తే మరి ఈ రోడ్లు ఈ బైపాస్ అన్ని కూడా పునరుద్ధరించుకోవాలి మరి పూర్తిగా కూడా జైత్యాల ప్రాంతానికి ఆనుకొని ఉన్నాడని చెప్పేసి ఈనాడు చేసిన విషయాన్ని మీరందరూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోదు ఒక గుంట అమ్మితే ఇల్లు కడుతున్నారు పెళ్లి చేస్తున్నారు చాలా సుఖంగా ఉంటుందంటే అదంతా కూడా ఆనాటి పాలకులు ఇవ్వలేదు ఈనాడు సంజయ్ అన్న గెలిచిన తర్వాత మరి అయిందన్న విషయం మా మహిళా తల్లు రైతు సోదరులు మరి దళితులు ఎవరు కూడా మర్చిపోద్దు అదే విధంగా ఈనాడు మరి బరూరు గ్రామంలో రైతన్నలు ఎంత మంది ఉంటారు దళితులు కూడా అంత సంఖ్యలో ఉంటారు మరి దళితులను ఏనాడు కూడా అంటరాని వారు గాని అట్టడి వర్గాలు గాని కూలి పని చేసేవారు గాని చూసిండు తప్ప ఏనాడు కూడా మరి వాళ్ళు పైకి రావాలి ఉన్నత వర్గాలకు ధీటుగా ఉండాలని ఏ నాయకుడు ఆలోచించలే కేవలం ఓట్ల కోసం మాత్రమే దళితులను ఆదరించి దళితుల దగ్గరకు వచ్చిరు గాని వాళ్ళు మాత్రం ఎదగాలని మరి ఇదే కాంగ్రెస్ నాయకుడు ఎప్పుడు కూడా ఆలోచించలే కానీ ఈనాడు సన్యాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గానికి దరువురు గ్రామంలో తిప్పనపెట్టు లాంటి గ్రామంలో ఎక్కువ మంది ఎస్సీలు ఉంటారు మరి వాళ్లకు అత్యధికంగా దళిత బంధు ఇవ్వాలి ఉన్న దాంట్లో పనిచేసుకుని వాళ్ళు ఎక్కువ కూడా అభివృద్ధి అందే అవకాశం ఉంటుందని చెప్పేసి కేసీఆర్ సార్తో మాట్లాడి దాదాపు మీ యొక్క గ్రామంలో అందరి సహకారంతో ఫస్ట్ వండించుకున్నాం దాని తర్వాత కూడా 20 మంది దాకా పేరు రావడం జరిగింది కోడి వల్ల ఆగిపోయింది అని తప్పకుండా కూడా 20 మందికి వస్తే రాని వాళ్ళు కూడా బాధపడదు గాళ్ళకే ఇచ్చిందా సంజయ్ సార్ గీలకే ఇచ్చిందా అన్న చాలా ఎదుగుతాడు వచ్చిన వాళ్ళని దూసి ఇష్టపడే కన్నా తప్పకుండా బంతిలో కూర్చున్న ప్రతి వారికి వర్తించబోడు మనోడైతే అందరి కూడా మీ అందరి కూడా చివరి మనిషికి కూడా ఈ బంతమంది కార్యక్రమం అందుకోవాలని చెప్పేసి మా దళితులందరూ కూడా మా దళిత సేవలందరికీ సేవలని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈనాడు దళితులంటే ఏమిటి అందుకునే వారు లాస్ట్ కు అతిన్నాలను ఇటు చేయొచ్చు వాళ్ళను చిన్న చూపులు ఇస్తూ ఈనాడు కాంగ్రెస్ రావచ్చు మీ బిడ్డ బిజెపి రావచ్చు రావచ్చు అది కాదు ఈనాడు మన జీవితం బాగుపడాలి మనకు రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది బీడీలు చేసే అక్క చెల్లెలకు బీడీ పెన్షన్ వస్తుంది కట్ ఆఫ్ డేట్ కూడా తీసేసి కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా
మీ అందరికీ కూడా పెన్షన్ వస్తే మా దళిత పిల్లలు కూడా కూలీలుగానే ఉండిపోతారని కేసీఆర్ గారు ఇవాళ స్కూల్స్ కూడా ఎస్సీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మమ్మల్ని కడుపులో పెట్టుకున్న చూసుకున్న నాయకుడు సంజయనకే మేము ఓటేస్తాం తప్ప లాస్ట్కి ఇచ్చే 1000 రూపాయల మందు బాటిల్కు మేము అందరూ ఏమని చెప్పేసి మా దరూరు గ్రామ అక్కచెల్లెలందరూ కూడా మీరు సంజయనను ఆశీర్వదించాలి. ఇవాళ 24 గంటల కరెంట్ ఉంటుంది, పొలంకాడ బంగారు పంటలు వండుతున్నాయి, పంకేసుకుంటే కడుపు నిండా అన్నం వండుకుంటున్నాం, తింటున్నాం, మన కుటుంబం తోడు వరకుంటున్నాం. గతంలో మా రైతులు ఒక్కసారి ఆలోచించాలి, దుబాయి వేరే ఎవరిని ఫోన్ చేసినా కూడా ఏం తీసుకురావాలంటే తేమపతి వాళ్ళు ఫోన్ చేస్తే మన వాళ్ళు ఎవరైనా కూడా ఒక పార్చి రేట్ అయితే తీసుకురావాలి అని చెప్పే పరిస్థితులు కానివ్వడంటే దొంగడ పట్టుకొని మనం పొలాల కడ వాడుకుంటే అది తేలిగితే పాన్ కొడతాయో మరి ఎప్పుడు కరెంట్ షాక్ వస్తాయో ఆ పొలం ఎండుతాయో పండుతాయో తెలియని పరిస్థితి మన రైతుల పరిస్థితి. అదే గది మనకు భూమి ఉన్నా కరెంట్ లేక నీళ్లు లేక మరి ఎండిపోయిన పొలాలు ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉష్ణం. ఇప్పుడు ఎవరన్నా ఒక్కరన్నా రాత్రిపూట కరెంట్ పెట్టడానికి పోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరు కూడా పోతలేరు. ఎందుకు అనంటే కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇంట్లో ఉంటుంది, పొలాల కాడ ఉంటుంది, బంగారు పంటలు ఉండుతున్నాయి, మరి అందరం కూడా సంతోషంగా ఉంటున్నాం. ఏ పెళ్లికి అయినా ఏ పేరెంటకి అయినా ఏ పనున్నా ఎప్పుడు అవటమైతే అప్పుడు కరెంట్ వస్తుంది, అక్కడ పొలం వండుతుంది. మా రైతు సోదరులు అందరూ కూడా ఆలోచించాలి. ఒక పూట అన్నం వండుకోవాలన్నా రాత్రి పూట ఇంట్లో అన్నం వండితే చీకటి ఉంటే అన్నం వండడానికి కూడా కష్టమే కష్టం ఉంటుంది. దీపం పెట్టుకుని అన్నం ఉండే పరిస్థితి ఉంటుంది. తినేటప్పుడు దీపం పెట్టే పురుగులు పెడితే అన్నం ప్లేట్ పక్క కట్టే పరిస్థితి, కరెంటు లేక చీకటి రోజులు వచ్చినాయి గోసపడ్డం. మళ్ళీ ఆయనే కాంగ్రెస్ నాయకుడు ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఇదే బీజేపీ జూటా పార్టీ అందరు 100% ఈ జూటా మాట అని చెప్పే జూటా పార్టీ వస్తా ఉన్నది. ఈ బీజేపీని కాంగ్రెస్ పెద్ద ఎత్తున సోదరులు సోదర సోదరమ్మలు అవ్వలు కూడా వచ్చారు. మరి ఇంతసేపటి నుంచి మీరందరూ నిలబడి ఉన్నారు, చాలా సంతోషం. ఈరోజు ఇంత ఆప్యాయతతోటి నా పైన ఆదరణ చూపుతూ మీరందరూ ఉన్నారు. మీ అందరికీ ఊరు పక్క ఊరు చెప్పాలంటే మన ఊర్లో కూడా 10 ఎకరాల మామిడి తోట ఉండే వెనకడ బాగొడ్డుకు వాటర్ ట్యాంక్ కాడ చిన్నప్పుడు అంతరావకెళ్ళి వచ్చి దాదాపు నా పెళ్ళి అయ్యే దాకుండే. తర్వాత ఏదో రకరకాల కారణాలు అమ్మేసాం. మరి ఆల్మోస్ట్ మీ ఊరు నా ఊరు ఒకటనంటే ఎవరైనా సంజయ్ కుమార్ ఎక్కడ అంటే అంతర్గామం అంటారు. వాస్తవానికి జయంత్యాలన్న పెరిగినా కానీ అంతర్గామం అంటారు. మా అంతర్గామ వాళ్ళు కూడా ఎవరు ఎమ్మెల్యే అంటే మా ఊరు ఎమ్మెల్యే అంటారు. మరి మీరు దూరం అనుకోవద్దు, అంతర్గామం అంటారు, ధరూరు కూడా అంతనే చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు. మరి మీ ఊరి ఈ ప్రాంతంలో పెరిగిన వాణిగా ఒక డాక్టర్గా గత 30 సంవత్సరాల నుంచి మీ అందరికి పరిచయం. ఏనాడైనా కానీ ఒక కళ్ళే కాదు మన సురేందర్ ఎదిగినంత వరకు కూడా ఇంకా వేరే ఏమైనా ఉంటే కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే బంధుత్వాలు చాలా ఎక్కువ, ముఖ్యంగా రజకులకు మన యాదవులకు వాళ్ళకు వీళ్ళకు ఏదైనా ఉంటే వస్తే కూడా మళ్ళీ పక్క తవ్వకాలలో కూడా చూపెడతా ఉన్నాం. మరి ఆ తర్వాత అనుకోకుండా రాజకీయాలకు వచ్చినాం. ముందే ఏదైనా అనుకోని వచ్చుంటే మొదటిసారి గెలిచేవాడిని కానీ అప్పుడు చాలా తక్కువ మంది మా గంగలో కూడా దగ్గరికి వచ్చినంత దూరం ఉండేట ఏదో పిరికిన మనతో ఉంటే కొద్ది కొత్త ఓడిపోయినాం. అప్పుడు కొద్ది కొత్త ఓడిపోయినా కానీ వెనక్కి చూడలే. కైతమ్మ గారు గెలిచారు, తెలంగాణ వచ్చింది, కైతమ్మ గారు గెలిచారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కథం అంతే. ఇక మీరు చూసారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అయింది. ఎప్పుడు బిల్క్ బిల్క్నే ఉంటే కరెంటు నిరంతరం వచ్చింది. పేదింట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే పెళ్లికి మేము పైసలు ఇస్తామని చెప్పలేదు నేను ప్రచారంకి వచ్చినప్పుడు. ఇప్పుడు బాగా తక్కువ మంది ఉండ్రి, మరి ఇన్నరో ఇన్లేదో కానీ అప్పుడు మనం చెప్పలే. కానీ ఊర్లో ఇప్పటి వరకు దాదాపు 80 మంది పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేసిన ఘనత కేసీఆర్ గారితో చెప్పిన సందర్భంగా చెప్తాను. మరి ఇక్కడ ఇక్కడ 80 మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,85,000 మంది ఆడపిల్లల పెళ్లి చేసి 116,000 రూపాయల కట్టలు పెట్టి పెట్టిన ఒక తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక పేపర్లలో చూస్తూ ఉంటే తిడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కాలంలో ఎన్నడంగా ఆలోచన చేసిందా? ఈ గ్రామంలో 258 మంది పేదవాళ్ళు పీడిలు చేస్తూ ఉంటారు, అన్ని కులాలలో ఉన్నారు.
యాదవులలో ఉండొచ్చు, కాపాలలో ఉండొచ్చు, దళితులలో ఉన్నారు, పేద వెలుమలలో కూడా బీడీలు చేసే వాళ్ళు ఉన్నారు, బీడీ కంపెనీ నడుపుకునే వాళ్ళు ఉన్నారు. ఏనాడైనా ఎందుకు చేస్తారు బీడీలు? భూమి లేని నిరుపేదలు లేదా తక్కువ భూమి ఉన్నవాళ్ళు భూమి ఉన్నా వ్యవసాయం చేసుకుంటే సాగని వాళ్ళు బీడీలు చేస్తారు తప్ప ఆ కంపవాసన కోసం ఎవరు బీడీలు చేయరు. మరి ఊర్లో 258 మంది ఆడబిడ్డలు ఇంటికి ఒక్కరు లెక్క పెడితే ఈ ఊర్లో 700 ఇళ్ళు ఉంటే అంటే 2-3 ఇళ్ళకు ఒక్కళ్ళు బీడీలు చేస్తూ ఉన్నారు. ఎన్నడన్నా ఈ పేదంటి బీడీ కార్మికుల గురించి ఆలోచించిన ఏ ప్రభుత్వం అన్న ఉందా? ఉన్న దాన్ని ఊడగొట్టే ప్రయత్నం చేశారు, కుర్ర గుర్తు పెట్టారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మీరు టేకేదారు నడువురి 105 రూపాయల పన్ను వసూలు చేస్తుంది, అంటే బీడీ వ్యవస్థను కథం చేయాలని చూసింది. మరి అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు 258 మంది పేద ఆడవాళ్లకు ఒక్కొక్కరికి మొదట్లో 1000 రూపాయలు ఇస్తూ ఇప్పుడు 2000 ఇస్తూ దాదాపు బ్యాంకులో పెట్టుకుంటే 2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి లాభమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అప్పుడప్పుడు అంటారు పేదోళ్ళకి ఏమొచ్చింది, పేదోళ్ళకి ఏమొచ్చింది అంటే ఈ ఊర్లో 258 మంది పేదంటి ఆడబిడ్డలకు 2 లక్షల రూపాయలు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 80 మంది ఆడపిల్లలు పెళ్లి చేస్తే 116 రూపాయలు వచ్చిన మాట వాస్తవం కదా అని నేను అడుగుతున్నా. యాదవ్ ఉన్నారు ఏమొచ్చిందని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడతారు. ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 గొర్రెపిల్లలు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా నారాజులు అవుతారట వచ్చారు, సినిమా వచ్చినాయి, పెద్ద వచ్చినాయి, జీవన్ రెడ్డి వచ్చి కథలు చెప్పగానే నేను అడుగుతున్నా. ఏనాడైనా వారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకైతే అంతరంగం యాదవ్ తోటి బాగా అనుబంధం, 40 గొర్రెలు ఇచ్చింది అయితే తెలియదు. మరి మీకు ఇవాళ 69 యూనిట్లు అంటే దాదాపు 1400 గొర్రెలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కాదా? సబ్సిడీలో లాభమే వచ్చిండకపోతే డీడీలు కట్టి ఎందుకు తెచ్చుకుందరు? మరి ఆలోచన చేయాలి, లబ్ధి పొందిన వాళ్ళు ఆలోచన చేయాలి. ఏనాడైనా ఒక రైతుకు 10 రూపాయలు ఇచ్చిండ్రా? తహసీల్ వసూలు చేస్తారు, తహసీల్ వసూలు చేశారు, నీటి పనులు వసూలు చేశారు, నిలవేట వసూలు చేశారు, పంట పండకుండా తహసీల్ వసూలు చేశారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధిస్తా ఉన్నారు. సన్న చిన్న కారు రైతులకు ఎంతో ఉపయోగం. ఇవాళ తెలంగాణ ఏదైతే ఆచరిస్తుందో కేంద్రం అనుసరిస్తుంది. మనం రైతు బంధం మొదలు పెడితే వాళ్ళు పిఎం కిసాన్ అని మొదలు పెట్టారు. ఇవాళ మనం బీసీ బంధం అంటే విశ్వకర్మ బంధం అని మొదలు పెట్టారు. మనం ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఉంటే వాళ్ళు హర్ ఘర్ జల్ అన్నారు. మనం మిషన్ కాకతీయ పెట్టి ఇన్ని చెరువులు తవ్వి ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. బరువులు అంటే మీకు కాలు కిందుకున్నారు, మీకు నీళ్లు బాగా వస్తాయి, కానీ పైన అంతర్గామం మీకు చుట్టాలన్నారు. ఇక ఊరు మందం కొద్దిగా తాగతం నీళ్ళు తప్పితే మొత్తం వ్యవసాయం అంతా వేల ఎకరాలు అనొచ్చు బీడు భూములు. చెరువు చుట్టూ ఎకరాలకు ఎకరాలు అమ్ముకున్నారు. చెరువు పక్కకు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా దుబాయ్ మస్కట్ వేయండు. వ్యవసాయం చేస్తే బోర్లు తవ్వి, బాయిలు తవ్వి, పూడికలు తీసి అప్పులో పారైన పరిస్థితి అక్కడ పక్క గ్రామాల్లో. పక్కన రాజధానులు మీరు చూసారు, కరావులో కాలు అవతల గుక్కె నీళ్లు లేని పరిస్థితి మీరు చూసారు. పోతారంలో అదే పరిస్థితి, రామన్నపేట అదే పరిస్థితి. పక్కకెళ్ళి పేద వరద కాలువ తాడి చెట్టు లోతు మీకు చుట్టాలంటారు. పోతారం కాడ, రామన్నపేట కాడ, మద్దుట్ల, ఒడ్డాడు, మానాల ఏం పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇవాళ కాలువలు సజీవంగా ఉన్నాయి. ఇన్నెన్ని పైసలు పెట్టాడు, బోర్లు తగ్గుతుంది, ఇన్నెన్ని పైసలు పెట్టాడు. ఇవాళ పుష్కలంగా నీళ్ళు వచ్చుట్ల, పుష్కలంగా కరెంట్ వచ్చుట్ల, రైతు బంధు వచ్చుట్ల ఇవాళ 6 అంతల బట్టలు పడుతున్నాయి. మరి 6 అంతల బట్టలు పట్టేసరికి ఇదొక్కటే కొద్దిగా బాధాకరం రైతులకు నేను చెప్తా ఉన్నా. మా అంతర్గా రైతులు కూడా అక్కడక్కడ కనబడుతున్నారు, నా ప్రయోజనం వచ్చారు, మా యాదవ్ సోదరులు వాళ్ళు బ్రిటిష్ కూడా వచ్చారు. 6 అంతల బట్టలు పట్టే వరకు రైస్ మిల్ల దగ్గర నిండిపోయింది. రైస్ మిల్ల దగ్గర నిండిపోతే మేము బట్టి కూర్చోలే. జగిత్యాలకెళ్ళి నేను, మా జడ్పీ చైర్మన్ గారు గన్నె రాజిరెడ్డి గారు, మీ గ్రామ బిడ్డ ఏఎంసీ చైర్మన్ దామోదరరావు గారు నలుగురం ఇట్లా రాష్ట్రం నుంచి 1000 మంది ఢిల్లీ పోయినాం. వడ్లు కొనాలి మోడీ గారు, వడ్లు కొనాలి, దొడ్డు వడ్లు బాగా పడుతున్నాయి, మేము పంట బాగా వస్తున్నాం, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం. 6 అంతల వడ్లు వచ్చినాయి ఇవాళ అంటే మాట వినలే. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు కొన్నారు,
కొద్ది రైస్ మిల్ల దగ్గర కొద్ది ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అయినప్పుడు కూడా మా రైతు బిడ్డలు కావచ్చు, రైతుల కొడుకులు, ఒక విషయం ఆలోచించండి. నేను నిజాయితీగా చెలిగేలు మార్కెట్లో పోయిన యాసంగిలో కూడా చెప్పిన, రైస్ మిల్లర్లు మళ్ళీ ఇబ్బంది పెడతారు. మీరు కాంగ్రెస్ నాయకులారా, రైతు ముసుగులో ఉన్న నాయకులారా, రాజకీయ నాయకులారా, కొట్లాడితే రైస్ మిల్ దగ్గర పోయి కొట్లాడదాం, కానీ ఇక్కడ కాదని చెప్పి నేను పదే పదే చెప్పిన. అది ఆడియో వీడియో రికార్డింగ్ కూడా ఉన్నది. ఆనాడు జడ్పీ చైర్మన్ గారు మన సురేందర్ మీద లేని నిరుపేదలందరూ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సత్కారు బల్లే బ్రహ్మాండంగా స్నానం చేయించి పిల్లలను పంపిస్తే చాలు, సారే పుస్తకాలు ఇస్తున్నాడు, సారే బట్టలు ఇస్తున్నాడు, కేసీఆర్ పొద్దుగాల దిగురు పెడుతున్నారు, వాటిని సన్న బియ్యం భోజనం పెడుతున్నారు, మౌంట్ కార్మెల్ స్కూల్లో చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. సర్కారు కోలాల పైసలు ఉన్నాను మౌంట్ కార్మెల్ పంపించేది, నా బిడ్డను కూడా పంపించింది, చిన్నప్పుడు వచ్చింది ఇడికే పడింది, నా బిడ్డ 5వ తరగతికి ఇడికే వచ్చింది. సార్లు మా మేడం వాళ్ళు చెప్తారు, కానీ ఉన్నవాళ్ళు ఎక్కడికైనా పోని పేదవాళ్ళ కోసం ఒక భరోసా, మా పిల్లలను కూడా సర్కారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం జరిపించుకుంటారనే ఒక భరోసా. ఎంతటి పేదవాడికైనా ఇవాళ ఒక భరోసా. బీమార్ అయితే జగిత్యాలలో ప్రైవేట్ దవాఖానలకు తీటుగా సర్కారు దవాఖానలు ఇచ్చారు కేసీఆర్ గారు. నేను ఒక